first of all, happy birthday to my dear Nani. Very nice working with him actually. Dabbu valla manava sambandhalu baga debbutunnayi. గత 5 సంవత్సరాలుగా డబ్బు వాల్యూ పెరిగిపోయింది. డబ్బు చుట్టూనే మొత్తం ప్రపంచం తిరుగుతుంది, భూమి తిరుగుతుంది, అందరూ డబ్బులో కొట్టుకుపోతున్నామని అలాంటి ఒక ఐడియా మీద సినిమా తీద్దాం అనుకుని తర్వాత నెమ్మదిగా ఒక స్క్రిప్ట్ ఒకటి చేసి నానికి అయితే బాగుంటుందని చెప్పి నానిని అప్రోచ్ అయ్యి సినిమా చేసి ఎలాంటి సినిమా అనేది నేను చెప్పే కంటే రిలీజ్ అయిన తర్వాత చూసి చూసి మీకు చెప్తే బాగుంటుంది. But one thing I can assure, it will be a very, very, very trendy film. Nani chala baje sedu, Nani to Catherine and Siddhika Sarmaitri heroines cinema lo. Charan Raj after long time villain ga chestunnadu. Paisa cinema ni ento utsaham prati vatavaranam lo ee cinema start cheyadam jarigindi. Ee cinema oka tapana, ee cinema oka jayam ide. ఇదే ఒక మంచి సినిమా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఒక గొప్పగా తీయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణవంశీ గారు ఈ సినిమా తీసుకున్నటువంటి విధానం, ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించాయి. నన్ను ఒకరోజు ఆయన అడిగాడు, ఎలా ఉందండి సినిమా అని. సార్ నేను ఇప్పుడు దాకా షూటింగ్లు చూశాను, ఇప్పుడు నేను రియాలిటీ చూస్తున్నాను అని చెప్పేసి చెప్పాను ఆయనతో. నాకు అంత బాగా నచ్చింది. అదేవిధంగా మా హీరో గారు చక్కటి కోఆపరేషన్ అందించారు. కొన్ని కొన్ని ఆయన కొంచెం ఒక కాలు దెబ్బ తగిలినా కూడా రెస్ట్ తక్కువ తీసుకొని రిస్క్ తోటి అన్ని చేశాడు. చాలా చక్కగా డైరెక్టర్ గారు ఏ విధంగా కావాలో అంత చక్కగా దాంట్లో నటించడం జరిగింది. అలాగే హీరోయిన్స్ ముందు రాజా గారి కోఆపరేషన్ చాలా బాగుంది ఈ సినిమాకి. అదేవిధంగా ఈ సినిమా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యధిక భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది. దుబాయ్లో, మలేషియాలో చాలా గొప్ప సన్నివేశాల్లో ఈ సినిమా చిత్రీకరించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇయర్లో ఈ సినిమా గొప్ప హిట్ అయ్యి గొప్ప రికార్డ్ కలుషితో నడుస్తుంది అనే దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. పైసా చాలా డిఫరెంట్ సినిమా. నేను వంశీ గారి ఫ్యాన్, ఆయనతో సినిమా చేస్తాం లేదా అనుకున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేయడంతో పాటు వంశీ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో. ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ నా స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందని నేను ఈరోజు తెలుసుకున్నా. నన్ను చాలా ఎక్స్ట్రాడినరీ చూపించారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాతో మళ్ళీ నేను బిజీ అవుతాను అనుకుంటున్నాను. సినిమా సూపర్ హిట్ అయ్యి నాని గారు చాలా పెద్ద హీరో అవుతారు ఈ సినిమా తర్వాత. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు నాని. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ పైసా. ఓ మై గాడ్ సార్. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ హూ హెస్ గివెన్ మీ అ చాన్స్ టు బి అ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ వంశీ సార్ అండ్ నాని అండ్ రమేష్. ఓకే సార్, ఓకే ఫైన్, నాని సార్ అండ్ రమేష్ సార్. అండ్ వి ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ బికాస్ ఇట్స్ కమింగ్ అవుట్ వెరీ నైస్. పైసాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన కృష్ణవంశీ గారికి, అలాగే మా రమేష్ భూపాల్ గారికి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా అంటే కృష్ణవంశీ గారి సినిమా ఓ ఇలా ఉంటుందా అని అనిపించేలా ఉంది ఈ సినిమా. డబ్బింగ్ చెప్పాను, సో హ్యాపీ. నానిగారి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ దిస్ ఫిలిం will be known as a superstar. A really amazing performance andi nani, and the kind of dedication, the work, challenge call, and we are not even ABC in front of his work. I am very grateful to my director Krishnavamshee garu. I hope I fulfilled his expectation, but I am very proud because I work with such a wonderful director. Because whatever we are expecting, but every time he is asking something different. That is the beauty of my director. I am grateful to my producer Ramesh garu, EP Rajarajendra garu, and hero Nani and all technical team. Thank you. Nenu industry vachina tarvata first apprentice ga work chesina cinema Ninne Pellaadta Krishnavamshee garu. Idi na first art direction Krishnavamshee garu. Thank you sir.
అలాగే నా కెరీర్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ హిట్ మూవీ మిరపకాయ్ అదే బ్యానర్లో ఈ సినిమా చేస్తున్న చాలా ఆనందంగా ఉంది ఇది మంచి సినిమాగా నా కెరీర్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరీ నానిబాయి హ్యాపీ బర్త్డే తెలుగు నియాత కోసం పైసా సినిమా మై ఫస్ట్ టైం హైదరాబాదీ యాక్టర్ మగర్ కృష్ణ వంశీ సార్ ఇసే మేరకు ఛాన్స్ దియే ఇస్మే మై బహుత్ జబర్దస్త్ అంగార లగా దియా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్నకి హ్యాపీ బర్త్డే వెల్ ఫ్రెండ్స్ ఈ సినిమాలో నాకు వంశీ గారు ఆపర్చునిటీ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో యాజ్ అ హీరో ఫ్రెండ్ గా నాని అన్న పక్కన నేను నా పక్కన తబర్ ఉన్నారు వి ఆల్ వెన్ ఇన్ అ స్వీట్ వే సార్ ఎలా చెప్పారు అలా చేశాము ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వంశీ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు వంశీ గారికి నాలో వాట్ హీ లైక్ ఐ డోంట్ నో బట్ సార్ ఒకటి ఒకటి అందరు చెప్పారు నా షో నచ్చింది ఈ మూవీకి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ కృష్ణవంశీ గారికి అసలు ఇప్పటికీ రుణపడుతున్నాను నేను సాంగ్స్ అన్ని చేస్తూ ఉన్నాం ఈ నెక్స్ట్ ఆడియో రిలీజ్లో ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాలని నేను రెడీ అవుతున్నాను దానికి మీ అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి నేను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నాని గారికి హ్యాపీ బర్త్డే సార్ ఈ మూవీకి నాని గారికి నేను ఫస్ట్ టైం జూమ్ చేయటం ఇది నాకు ఫస్ట్ మెయిన్ వంశీ గారు ఉండగా నాకేం భయం లేదు అనేది నా ధైర్యం వంశీ గారికి నిలబెట్టుకొని నేను చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ మీరందరూ ఆశీర్వదిస్తాను కోడ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఏదో అనుకుంటున్నాను ఏంటి దేని గురించి మాట్లాడేది లోగోలో నుంచి ఒక విజన్ చూపించేది ఏమీ లేదు సో దేని గురించి మాట్లాడాలి తెలియదు సో ఫస్ట్ వంశీ గారి గురించి మాట్లాడతాను వంశీ గారిది నాది జర్నీ అన్నది ఒక రివెంజ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీగా అయిపోయింది ఎందుకంటున్నానంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళి అడిగితే శబ్దలయ స్టూడియోలో అదేంటి ఏమన్నా ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అదే లోపలికి వచ్చాడంటే ఎవరిని అడిగి అని చెప్పారు ఆ రోజే ఫిక్స్ అయ్యా మీ లైఫ్లోకి వస్తా చాలా బలం కానీ సో అలా స్టార్ట్ అయింది నార్మల్గా అంటే ఎవరైనా సరే మన ఐడల్ నా ఫేవరెట్ డైరెక్టర్ అప్పుడు అని మురారి కట్టం అన్ని సినిమాలకి సత్యం థియేటర్ బయట టికెట్ల దొరక లైన్లో వచ్చి దెబ్బలు తిన్న వ్యక్తి నేను నార్మల్గా ఎవరైనా సరే మనం తెర మీద చూసో లేదంటే ఇలా మన ఫేవరెట్ డైరెక్టర్ను మనం ఐడియలైజ్ చేసిన తర్వాత నార్మల్గా ఎవరైనా దగ్గరగా చూస్తే ఒక హీరోను చాలా దగ్గరగా చూస్తే నార్మల్గా మన ఇంప్రెషన్ అంతా పోద్ది అంటారు చాలామంది దగ్గరగా చూసి దగ్గరగా పనిచేసిన తర్వాత అది తగ్గిపోద్ది ఎంతైనా సరే ఆ ముందున్న ఫీలింగ్ ఉండదంటారు బట్ వంశీ గారితో నాకు అదొక వందెంతలు అయిపోయింది పనిచేయడం మొదలెట్టిన తర్వాత అంటే అప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు ఇప్పుడు పర్సనల్గా కూడా చాలా ఫేవరెట్ మనిషి సో థ్యాంక్ యూ సార్ పైసా విల్ డెఫినెట్లీ బి వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ 100% ఆ సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్ యూ